సమయం తెలుగుకి స్వాగతం. పార్టీ ఫేస్ ప్యాక్ ఫర్ గ్లోయింగ్ స్కిన్. మరి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఆరెంజ్ పీల్ పౌడర్, శనగపిండి, బియ్యం పొడి, టొమాటో జ్యూస్ మరియు పెరుగు. ముందుగా ఒక ఎంటీ బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ని వేసుకోండి. ఆరెంజ్ పీల్ పౌడర్ స్కిన్ని న్యాచురల్గా లైట్ మరియు బ్రైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫేస్ని బాగా క్లెన్స్ చేసి యాక్నేని తొలగించడానికి సహాయపడుతుంది. స్కిన్కి హైడ్రేషన్ని, మాయిశ్చరైజేషన్ని అందిస్తుంది. అలాగే స్కిన్కి కాంప్లెక్షన్ని, ఈవెన్ టోన్ని అందించడంలో ఈ పౌడర్ సహాయపడుతుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోండి. శనగపిండి స్కిన్ని క్లెన్స్ చేసి స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ని తొలగిస్తుంది. అలాగే ఈవెన్ టోన్ని స్కిన్కి అందిస్తుంది. ఫేస్కి కాంప్లెక్షన్ని, స్మూత్నెస్ని అందించడంలో శనగపిండి సహాయపడుతుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పొడిని వేసుకోండి. బియ్యం పొడి స్కిన్ ఏజింగ్ అవ్వకుండా ఉండేలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఫేస్ మీద వచ్చే ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేసి పోర్స్ని టైట్ చేస్తూ సన్ ట్యాన్ సమస్యలను పొడగొడుతుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ టొమాటో జ్యూస్ని వేసుకోండి. టొమాటో మన స్కిన్లో వచ్చే డార్క్ స్పాట్స్ని తొలగించి స్కిన్ లైట్గా చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి వల్ల ట్యానింగ్ సమస్యలను తొలగిస్తుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగు న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్గా అలాగే మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. స్కిన్ని హైడ్రేట్ చేసి పిగ్మెంటేషన్ సమస్యలను తొలగిస్తుంది. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీలో చేసుకోండి. ఇంకొద్దిగా అవసరమైతే పెరుగుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీలో వచ్చాక ఫేస్ మీద అప్లై చేసుకోండి. ఫేస్ మీద అప్లై చేసుకునే ముందు హ్యాండ్ మీద అప్లై చేసుకొని ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఇలా ఫేస్ మీద అప్లై చేసుకున్నాక ఒక 15 నిమిషాలు అలానే ఉంచి కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోండి. మీ ఫేస్కి ఇన్స్టెంట్గా గ్లోని అందిస్తూ స్కిన్లో ఉన్న డ్రైనెస్ని, డల్నెస్ని తొలగిస్తుంది. వీక్లీ 2x ఈ ప్యాక్ని అప్లై చేయండి. ఇలాంటి ఎన్నో బ్యూటీ టిప్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు.